నమస్తే, నేను సిరి. బాలకృష్ణ గారు ఇంకా బోయపాటి శ్రీను గారి డైరెక్షన్లో వచ్చిన సినిమాలు అన్నీ హిట్ అందులో అఖండ విజయం అయితే మనం చూసాము. ఇప్పుడు అఖండ 2 రాబోతుంది, ఈరోజు షూటింగ్ అయితే ప్రారంభమైంది. సో ఈ షూటింగ్ విషయాలు ఎలా ఉన్నాయి ఏంటనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే బాలకృష్ణ గారు ఇంకా బోయపాటి శ్రీను గారి కాంబినేషన్లో వస్తున్న సినిమా, అంటే ఇంతకుముందు కూడా మనం చూసాము వారిద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఎంత పెద్ద ఘన విజయం సాధించాయో. అండ్ అఖండ ఎస్పెషల్గా మాట్లాడుకోవాలి, అందులో ఆయన డ్యూయల్ రోల్ ప్లే చేశారు. అండ్ ఆ సినిమా మళ్ళీ ఇప్పుడు అఖండ 2 వస్తుంది, షూటింగ్ కూడా ప్రారంభమైంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ప్రేక్షకుల ముందు ఎప్పుడు రాబోతుంది? అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ వస్తే యాక్షన్స్ అనేది కూడా చాలా వరకు పీక్ లెవెల్లో ఉంటుంది. అండ్ మ్యూజిక్ కూడా మన గతంలో చూసుకున్నట్టే తమన్ గారు ఇచ్చారు అఖండకి, అప్పుడు కూడా ఏమంటే స్పీకర్స్ పేలిపోతాయేమో అని చెప్పేసి తమన్ గారు కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ అదే కాంబినేషన్ కూడా రిపీట్ అవుతుంది. సో ఇది ఎలా ఉండబోతుంది అంటారు? సో అఖండ 2 దీనికి BB4 అని చెప్పి పేరు పెట్టారు. అంటే బాలయ్య బోయపాటి లేదా బాలకృష్ణ బోయపాటి అనుకోవచ్చు. 4 అంటే వాళ్ళ కాంబినేషన్లో వస్తున్నటువంటి 4 సినిమా. వాళ్ళ కాంబినేషన్లో వచ్చినటువంటి మొట్టమొదటి సినిమా సింహ. సో ఆ సింహకు ముందు బాలకృష్ణ గారు చేసినటువంటి సినిమాలు కొన్ని ఫ్లాప్ అయ్యాయి. సింహతోటి ఆయన ఒక్కసారి నిజంగా జోలు విదిల్చిన సింహం అంటారు కదా, సో అట్లా లేచారు. మీకు చూస్తే ఆ సింహ నుంచి బాలకృష్ణ గారిది ఏదైనా చెప్పాలంటే ఆయన ఒక స్టాంప్ పడింది అంట, దాని మీద సింహం ముఖం ఉండాల్సిందే. సో అలా అంటే సింహం అనే దానికి బాలకృష్ణకి అలాంటి అవినాభావ సంబంధం ఉంది సినిమాల పరంగా. సో ఒక ఒక సింహం లాంటి, అందుకని ఆయన నటసింహం అని పెట్టారు కదా. దాన్ని తగ్గట్టుగా బోయపాటి అంటే బాలకృష్ణలోని నటుణ్ణి ఎలా ఉపయోగించుకోవాలి, ఆయనలో ఉన్నటువంటి ఎమోషన్స్ని ఎలా బయటకు తీసుకురావాలి అనేది మాస్టర్ చేసినట్టే కనిపిస్తున్నాడు బోయపాటి. ఎందుకంటే ఆ సింహ ఎంత పెద్ద విజయం సాధించిందో దాని తర్వాత వడదర కాంబినేషన్లో వచ్చినటువంటి లెజెండ్, సో అది కూడా దాన్ని మించినటువంటి హిట్ అయింది. సో లెజెండ్ అనేది ఇప్పటికీ కూడా అంటే ప్రొద్దుటూరులు అనుకుంటాను మోర్ దాన్ 1 ఇయర్ ఆడింది ఒక థియేటర్లో, అంటే అత్యధిక రోజులు ఆడినటువంటి రికార్డు లెజెండ్ పేరు మీద ఉంది ఇప్పుడు. సో దాని తర్వాత వచ్చినటువంటి అఖండ మనం చూసాం, అది ఏ స్థాయి విజయం సాధించిందో అంటే బాలకృష్ణ సినిమాల్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్గా అఖండ అనేది నిలిచింది. 2021 డిసెంబర్ మొదట్లో వచ్చినటువంటి ఆ సినిమా మళ్ళీ జనాల్ని అంటే పాండమిక్ నుంచి కోలుకుంటున్న ప్రజలకి థియేటర్లని రప్పించినటువంటి మొట్టమొదటి సినిమాగా కూడా అఖండకి గుర్తింపు దక్కింది. సో అట్లా 3 ఆ కాంబినేషన్ వచ్చినటువంటి 3 బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అయ్యి హ్యాట్రిక్ విజయాన్ని వాళ్ళకి అందించింది. సో కాబట్టి ఆ కాంబో మీద ఉన్నటువంటి ఆ క్రేజ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మరింత పెరిగిందని చెప్పాలి. అంటే ఒక సినిమాకి వాళ్ళ క్రేజ్ పెరుగుతూ వచ్చింది, వాళ్ళ కాంబినేషన్ క్రేజ్. కొన్ని కాంబినేషన్స్ అలా కుదురుతాయి. సో అట్లా వాళ్ళిద్దరూ కూడా బాలయ్య బోయపాటి కాంబో అనేది ఒక బ్లాక్ బస్టర్ అనే పేరు తెచ్చుకుంది ఇప్పుడు. అందుగురించే BB4 బాలయ్య బోయపాటి 4. సో వాళ్ళు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు, వాళ్ళతో పాటు బాలకృష్ణ గారి చిన్న కుమార్తె తేజస్విని కూడా ఇందులో పార్ట్నర్గా వ్యవహరిస్తున్నారు, నిర్మాణ భాగస్వామిగా. సో ఈరోజు ఆయన పెద్ద కుమార్తె బ్రాహ్మణి క్లాప్ కొట్టారు ఈ మూవీకి. అందులో ఫస్ట్ డైలాగ్ కూడా ఆయన చెప్పడం, అంటే ఆయన యాక్చువల్గా ముహూర్తపు షాట్లో చేసేటువంటి సీన్ ఏదైతే ఉందో అది సినిమాలో ఉండదు యాక్చువల్గా. సో ముహూర్తం కోసం ఒకటి సీన్ తీసుకొని పెడతారు, ఒక డైలాగ్ పెడతారు. అయినప్పుడు కూడా సినిమాలో ఎలా చేస్తారో అంతే ఆవేశభరితంగా అంతే ఉద్వేగభరితంగా ఆ అఖండ అనే డైలాగ్ చెప్పారు బాలయ్య. ఆయన అంటే ఒకసారి అఖండలోకి ఆయన వెళ్ళిపోయారు, ఆవహించేసింది ఆ పాత్ర, అలా చేసేశారు. సో అందులో ఎవరైతే ఆయన పక్కన హీరోయిన్గా చేశారో అఖండలో డిస్ట్రిక్ట్ కలెక్టర్గా చేసిన ప్రజ్ఞా జైస్వాల్, ఆమె కూడా మళ్ళీ ఈ సినిమాలో మళ్ళీ ఆమె క్యారెక్టర్ మళ్ళీ చేయబోతున్నారు. వాళ్ళిద్దరి మీదనే ఫస్ట్ షాట్ని తీశారు డైరెక్టర్ బోయపాటి. సో ఖచ్చితంగా అంటే అఖండ అనే సినిమాలో అఖండ క్యారెక్టరు మనకి ద్వితీయ అర్థం వచ్చి మొత్తం అంతా కూడా ద్వితీయ అర్థాన్ని సెకండ్ హాఫ్ అంతా కూడా నడిపిస్తుంది ఆ క్యారెక్టర్. కానీ వేరాజ్ అఖండ 2లోకి వచ్చేటప్పటికి ఆ క్యారెక్టర్ యొక్క స్పేస్ ఏదైతే ఉందో
ఎక్కువ ఉంటుంది, స్క్రీన్ స్పేస్ అనేది చాలా ఎక్కువ ఉంటుందని మనకు తెలుస్తూ ఉంది. అందులో ఆయన తెలుసు మనకి ట్విన్స్ వాళ్ళిద్దరు, సో అఖండ అదొక ఘోర క్యారెక్టర్. అలాగే ఆయన తమ్ముడు మురళీకృష్ణ, సో అనంతపురంలో ఆ ఊళ్ళో ఒక పెద్ద మోతబరి లాంటి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్లో ఇప్పుడు అఖండ అనే అఘోర క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని మరింత పవర్ఫుల్గా ఈ సినిమాలో ప్లాన్ చేస్తూ ఉన్నాడు బోయపాటి. అంతేకాకుండా మనం అందులో చూసుకుంటే సనాతన ధర్మం గురించి కూడా అఖండ చెప్పడం మనకు కనిపిస్తుంది. సో అలాగే దేవాలయాల పునరుద్ధరణ అనే అంశం కూడా ఇమిడ్చి చెప్పారు అందులో. ఈ సినిమాలో మరింతగా ఆ అంశాలు మరింత బలంగా మరింత ఎఫెక్టివ్గా తీసుకురావడానికి బోయపాటి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన రైటర్ ఎం రత్నం ఎవరైతే ఉన్నారో అఖండకి డైలాగ్స్ రాసిన ఆయన కూడా ఈ సినిమాకి సంబంధించి చాలా బలమైనటువంటి సంభాషణలు అవి రాస్తున్నారని మనకు సమాచారం. సో ఖచ్చితంగా అంటే ఎమోషన్స్ని ఎలా బాలయ్యకి అంటే మిగతా హీరోలతోటి ఆయనకి ఎందుకు అంత కుదరటం లేదు, కానీ ఎందుకంటే అఖండ తర్వాత తీసినటువంటి స్కంద సినిమా రామ్ తోటి అది మళ్ళీ ఫెయిల్ అయిపోయింది. అయినప్పటికీ కూడా ఓపెనింగ్స్ చాలా బ్రహ్మాండంగా వచ్చాయి, ఎందుకంటే బోయపాటి అతనికి ఉన్నటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో డైరెక్టర్గా దాన్ని మళ్ళీ అంతగా తెచ్చింది. కాకపోతే తర్వాత ఆ స్థాయిలో మిగతా రోజులు కలెక్షన్ రాలా, కానీ వేరేజ్ బాలయ్యకి వచ్చేటప్పటికీ అది కరెక్ట్గా సెట్ అవుతుంది కూడా బోయపాటికి. ఓకే, ఆయన క్యారెక్టర్ డిజైన్ కానివ్వండి, అలాగే ఆ స్క్రిప్ట్ కూడా. సో బాలయ్యకి అనేటప్పటికీ మరి బోయపాటిలో కూడా అందుకు తగ్గట్లుగా ఊపు వస్తుందో లేకపోతే మారిపోతాడో తెలీదు, మొత్తానికి కరెక్ట్గా ఉపయోగించుకుంటాడు. బాలయ్య కూడా అందులో అంతగా ఇముడిపోతూ ఉన్నారు. యాక్చువల్గా నటుడికి ఇవాళ చెప్పాలంటే అంత వర్సటాలిటీ ఉన్న హీరో, అన్ని రకాల జానర్స్ చేసినటువంటి హీరో, జానపదాలు చేశారు అంటే సోషల్ అనేది అందరూ చేస్తున్నారు, కానీ వాటికి అదనంగా సోషియో ఫాంటసీ చేశారు ఆదిత్య 369 అని, అలాగే భైరద్వీపం లాంటి జానపదాలు చేసి మెప్పించారు, అలాగే కృష్ణార్జున యుద్ధం లాంటి పౌరాణికాలు చేశారు. సో అట్లా అన్ని రకాల జానర్స్ వాళ్ళ నాన్నగారిలాగా చేసినటువంటి ప్రస్తుతం ఉన్న హీరోల్లో ఆ ఏకైక రికార్డు ఆయనకే ఉంది. సో ఖచ్చితంగా సో ఈ అఖండ 2 పైగా దానికి ట్యాగ్ కూడా పెట్టారు తాండవం అని, అంటే కలిపితే అఖండ తాండవం. సో నిజంగా మామూలుగానే అఖండ ఎలా చేశాడో మనం చూసాం మొదటి సినిమాలో, ఇక ఆయన తాండవం చేస్తే ఇంకెలా ఉంటుంది. యాక్చువల్గా అందులో ఉంది శివతాండవం లాంటి ఒక తాండవం ఆ సినిమాలో ఉంది, బట్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి అఖండ 2కి వచ్చేటప్పటికి ట్యాగ్ లైన్ అది కాబట్టి ఇక ఆయన కనిపించినప్పుడల్లా మనకి తాండవమే, అఖండ క్యారెక్టర్ కనిపించినప్పుడల్లా. సో ఖచ్చితంగా ఇది బాక్స్ ఆఫీస్ మీద అఖండ తాండవం అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా అంటే ఇప్పుడు లాంఛనంగా మొదలైంది, సో షూటింగ్ అనేది రెగ్యులర్ షూట్ అనేది త్వరలో ప్రారంభిస్తారు. నేను అనుకోవటం మళ్ళీ ఇది వచ్చే సంవత్సరం డిసెంబర్కి రిలీజ్ అవ్వే ఫస్ట్ హాఫ్లోనే, డిసెంబర్ మంత్ మొదట్లోనే ఈ సినిమా అది అఖండే ఎట్లా వచ్చిందో ఫస్ట్ వీక్లో ఇది కూడా అలా ఫస్ట్ వీక్లోనే రావచ్చు అని నేను అనుకుంటూ ఉన్నాను. ఖచ్చితంగా 1 ఇయర్ పీరియడ్ ఉంది, సో ఆ టైంకి సో మళ్ళీ కూడా మనం 2025 డిసెంబర్లో అఖండ తాండవాన్ని మనం వీక్షించబోతున్నాం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.